నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం సాదా సీదాగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి స్వల్ప అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేనందున మున్సిపల్ వైస్ చైర్మన్గా గొలుసు నరసింహమూర్తి సభాధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు మూకుముడిగా సభకు గైర్హాజరయ్యారు. విపక్ష సభ్యుల నుండి జనసేన పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఒకరే హాజరవడం గమనార్హం. నీటి అత్తడి లేదు అని మేము చెప్పలేదు. నిత్యం మేము ఏఈ గారికి ఫోన్ చేసి మాకు వాటర్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది అని నిత్యం చెప్తానే ఉన్నాం. మరి మా వాటికి ఎందుకు రాదు ఈ 17 రోజుల నుంచి? అవి చూస్తాం. మరి మా వాటిలో ఎండాకాలంలో కూడా అధికంగా ఉన్నాయండి డోమల్ సమస్య. ఈ గణప కూడా మరి మీ హయాంలోనే రికార్డ్ అండి. అంటే ఎప్పుడు డెంగ్యూ మన నర్సీపట్నంలో ఎప్పుడు ఫస్ట్ స్థానంలో ఉంటుంది. ఎండాకాలం శీతాకాలంలో నర్సీపట్నం అంటే డెంగ్యూ పెట్టింది పేరు. శీతాకాలం వర్షాకాలం ఇప్పుడు ఎండాకాలంలో కూడా పెట్టింది అది పేరు. ఎలాగ కరెంట్లు లేవు, పడుకోవడానికి ఎక్కడో పడుకున్నానంటే దోమలు వచ్చట్లేదు. ఏదో ఆ ఎండాకాలంలో దోమల సమస్య తగ్గుతుంది ఎక్కడైనా, కానీ మనకి అధికంగా పెరిగింది మన పారిశుద్ధ్య. మన కౌన్సిల్ సబ్జెక్ట్ తీసుకొచ్చిన తర్వాత కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత వారికి నోటీస్ ఇవ్వబడుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి లోయెస్ట్ క్యాండర్ బీదని వాళ్ళకి తెలియజేస్తాము. అప్పుడు వర్కౌట్ ఇవ్వడం జరుగుతుంది. వర్కౌట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ అవుతారు. అగ్రిమెంట్ అయిన తర్వాత వర్క్ నేచర్ బట్టి కొన్ని వర్క్ 40 రోజులు, కొన్ని వర్క్ 90 రోజులు, కొన్ని వర్క్